సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బీహెచ్ఈఎల్ బస్ డిపో నుంచి సుమారు 6 నెలల తర్వాత ప్రారంభమయ్యాయి ప్రగతి రథచక్రాలు. బీహెచ్ఈఎల్ డిపో మొత్తం 182 బస్సులు ఉండగా ఈ రోజు 32 సిటీ సర్వీసులు, 9 జిల్లా సర్వీస్ బస్సులు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన ప్రతి బస్సులో శానిటైజర్ ఏర్పాటు చేశారు. మాస్క్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తున్నామని, స్టాండింగ్ లేకుండా సిట్ వరకే మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తున్నామని తెలిపారు అధికారులు. పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులు పెంచుతామని తెలిపారు డిపో మేనేజర్ సత్యనారాయణ. చాలా రోజుల తర్వాత బస్సులు మొదలు కావడం తో ఇటు ఆర్టీసీ ఉద్యోగులు అటు ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకి శానిటైజర్ చేస్తున్నాము, మరియు ఒక ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో ఎక్కిన వాళ్ళకి కూడా శానిటైజర్ చేసిన తర్వాతనే బస్సులో అలౌ చేస్తున్నాం. వాళ్ళకి మాస్క్ ఉంటూ మాత్రమే అలౌ చేస్తున్నాము. బస్సులో కూడా ఎక్కువ స్టాండింగ్ కాకుండా కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే అలౌ చేస్తున్నాము. ఎందుకంటే ఈ కరోనా ప్రాబ్లం వల్ల ప్రతి ప్రయాణికులు కూడా మాకు దేవునితో సమానమని భావిస్తున్నాం. ఈ బస్సులు తిరగడం ఒక ఇదిగా ఉంది కాబట్టి ఇది మాత్రం పెద్దగా నచ్చట్లేదు. ఇప్పుడు ఆటో చార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల పబ్లిక్ సఫర్ అయ్యారంటున్నారా? ఆటో చార్జెస్ సఫర్, ఆటో చార్జెస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా సఫర్ అయ్యారండి. జనాలు చాలా సఫర్ అయ్యారు, ఇబ్బందులు చాలా పడ్డారు. ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను ఇక్కడ పడంచేరులో ఉంటాను. కరోనా కారణంగా చాలా చాలా ఇబ్బందులు పడాలి. జాబ్కి వెళ్ళడానికి ఆటో చార్జెస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ నుంచి నిమ్మపల్లి వెళ్ళడానికి 30 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడ నుంచి 70 రాను కూడా 200 రూపీస్ అయిపోయింది. చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు బస్సులు స్టార్ట్ అయ్యి చాలా సంతోషంగా ఉంది.